ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఏలినాటి శని ప్రస్తుతం కనుక చూస్తే కనుక ధనుస్సు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అదేవిధంగా మకర రాశి వారికి ఏలినాటి శని ఉందండి. సో ఇప్పుడైతే పరిస్థితి అయితే ఉంది, బట్ భవిష్యత్తులో శని కూడా మారుతూ ఉంటాడు. ఈ వీడియో కూడా మళ్ళీ మేము అప్లోడ్ చేయలేం కాబట్టి బేసిక్గా ఇప్పుడుకైతే ఈ 2017 ఇయర్కి అయితే ఈ ఫాలో అవ్వండి. సో 2019 2020 ఆ సమయంలో మళ్ళీ వేరే చేంజ్ అవుతాయి. బట్ ఇప్పటికైతే కనుక ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరికీ ఏలినాటి శని సమానంగానే ఉంటుంది. సో ఏలినాటి శని ఉంది అనుకోండి, మొట్టమొదటిగా ఏలినాటి శని అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే కనుక జీవితంలో 3 సార్లు ఏలినాటి శని వస్తుంది. అంటే శని మొత్తం కూడా ఒక ఆర్బిట్, అంటే కంప్లీట్గా ఈ గ్రహ సంచారం మొత్తం కూడా ఒక రాశి చక్రం మొత్తం తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు ఇంకొక రాశిలోకి మళ్ళీ రావడానికి 2.5 సంవత్సరాలు సమయం పడుతుంది. సో 5 సంవత్సరాలు, 5 × 12 = 30 సంవత్సరాలు. సో ఏలినాటి శని అంటే ఏంటి అంటే కనుక మీ యొక్క రాశి ఒకవేళ కనుక మేషరాశి అయిందనుకోండి, మీనరాశి లోపలికి శని ఎంటర్ అవుతే మీకు ఏలినాటి శని ప్రారంభమైనట్టు. సో మీన రాశిలో ఎన్నుంటాడు, 2.5 ఇయర్స్ ఉంటాడు. తర్వాత మేషరాశిలోకి వస్తాడు, తర్వాత వృషభరాశిలోకి వస్తాడు. వృషభరాశి దాటితే ఏలినాటి శని అయిపోయినట్టు. అంటే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అన్నమాట. ఇందులోనూ ఏలినాటి శని ఎలా ఉంటుందనంటే, ఎప్పుడైతే మీ యొక్క రాశికి సంబంధించిన వెనక రాశిలో, అంటే ఇప్పుడు మేషరాశి మీద అనుకుందాం, మీనరాశి లోపలికి ఎంటర్ అయ్యాడు అనంటే శని నెత్తి మీద ఉన్నట్టు లెక్క. అంటే శని వచ్చేస్తాడు, వచ్చి విపరీతమైన బాధలు కలిగిస్తాడు, టెన్షన్స్ ఎక్కువైపోతాయి. తర్వాత లగ్నంలోకి వస్తాడు, అంటే హృదయ స్థానము కడుపు అని అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కడుపును కొట్టేస్తాడు, అన్నీ నష్టాలే. తర్వాత ఏంటి, పాదాల మీదకి వస్తాడు, అనవసరమైన తిరుగుళ్ళు ఎక్కువైపోతాయి. సో ఈ విధంగా ఏలినాటి శని కొంతమందికి నెత్తి మీద వచ్చాయంటారు, తర్వాత పాదాల మీదకి వచ్చిందంటారు. ఇలా 7.5 సంవత్సరాలని కేటగిరీస్ చేస్తారు. అలా కేటగిరీస్ చేసి ఏలినాటి శని డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏలినాటి శని ఉన్నప్పుడు అసలు చేయాల్సింది, ఎప్పుడైతే శని నెత్తి మీదకి వచ్చాడు అన్నప్పుడు ఏం జరుగుతుందనంటే, మెయిన్గా మనకు ఫైనాన్షియల్ లాస్ అవుతాయి, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, అనవసరమైన మాటలు మాట్లాడతాం. కాబట్టి ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రారంభమైంది అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయాల్సింది ఏంటంటే, ప్రతి శనివారం మౌనవ్రతం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో అది ఏమన్నా కానీ శనివారం మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతం చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. అండ్ వన్ మోర్, శని ఎప్పుడైతే కనుక ఎంటర్ అయ్యాడో ఇమీడియట్లీ జేబులో 100 రూపాయల కన్నా ఎక్కువ పెట్టుకోకండి. అండ్ మీకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్, దాని వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ ఏమైనా ఉంటే కనుక సీక్రెట్గా ఒక దగ్గర రాసి లోపల పెట్టేసేయండి. అంటే అవి మీకు ప్రయత్నపూర్వకంగా అక్కడికి వెళ్ళి తీసుకుంటే తప్ప రాకూడదు. అంటే మోస్ట్లీ మీరు అకౌంట్స్ని ఇమీడియట్లీ ఆపరేట్ చేసే విధంగా ఉండకూడదు. సపోజ్ ఎలా ఉంటుందంటే మీకు ఏదైనా థాట్ వచ్చింది, ఇమీడియట్లీ అది పర్చేజ్ చేద్దామని, వాళ్ళకి ఇద్దామని, వీళ్ళకి ఇద్దామని వెళ్ళిపోతారు. కాబట్టి లిక్విడ్ క్యాష్ని అసలు మెయింటైన్ చేయకూడదు. అండ్ యూ షుడ్ నాట్ టు రిమెంబర్ యువర్ ఐడి అండ్ పాస్వర్డ్స్. సో ఆ విధంగా పెట్టుకోవాలి, వాటన్నిటిని కూడా జాగ్రత్త పెట్టేయాలి. అంటే మినిమం ఒక 48 అవర్స్ అన్న ఒక గ్యాప్ ఉండాలి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి. కానీ ఎంత ప్రయత్నం చేసినా దరిద్రం కనుక నెత్తి మీద తాండవిస్తే పోతాయి డబ్బులని కూడా. కాబట్టి ఇదొక జాగ్రత్త ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు. ఏలినాటి శని కడుపు మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏలినాటి శని ప్రారంభమైనప్పుడే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, 7.5 సంవత్సరాలు మీకు బాధలు ఉంటాయి, మెయిన్ ఫైనాన్షియల్ క్రిసిస్ వస్తాయి. తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రిసిస్ రాకుండా చేయాలి అంటే ఏం చేయాలంటే, తప్పకుండా అప్పులు చేయాలి. ఇదేంటండి మీరు అప్పులు చేయాలని చెప్తారు అంటే, ఎస్, యూ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ద అసెట్స్. మీరు హౌసింగ్ లోన్స్ ఏమైనా తీసుకోండి, ఇల్లు కొనేసేయండి, అది చాలా మంచిది. ఇల్లు కొన్నారనుకోండి మీరు అప్పుల బాధ పడ్డట్టే కదా, జరిగినట్టే కదా. సో మీరు హౌసింగ్ లోన్కి ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా సరే గృహయోగం లేదనుకోండి, ఏలినాటి శని వస్తే మీ గృహయోగం కలిసి వచ్చినట్టే. ఏలినాటి శని వచ్చినప్పుడు మీరు అప్పుల గురించి ప్రయత్నం చేస్తే తొందరగా అప్పులు వచ్చేస్తాయి. శని ఏం చేస్తాడంటే అప్పుల బారిన పడగొడతాడు. కాబట్టి ఈ విషయం జాగ్రత్త ఉండండి. ఇక ఏలినాటి శని లగ్నం మీదకి వచ్చింది అంటే మీ రాశి లోపలికి శని ప్రవేశించాడు అంటే ఆరోగ్య బాధలు ఉంటాయండి, విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి డైట్ విషయంలో కానివ్వండి, యోగా విషయంలో కానివ్వండి, జాగ్రత్త పాటించాలి. తప్పకుండా యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. అండ్ మన అదుపు మాట పొదుపు అనేటట్టుగా మాటను చాలా పొదుపుగా వాడుకోవాలి. ఇక ఏలినాటి శని కనుక బయలుదేరుతున్నాడు, వెనుకకు వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది, మన డబ్బును దొంగలు దోచుకొని పోయే అవకాశం ఉంటుంది, ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. కాబట్టి ఈ సందర్భం లోపల డబ్బును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరికి అప్పులు ఇవ్వకూడదు.
ముఖ్యంగా మొత్తం మీద చెప్పాలంటే ఏలనాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తం నేను చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో అప్పులు మాత్రం ఇవ్వకూడదండి. ఏలనాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే మాత్రం తిరిగి రావు. తర్వాత భూములు తాకట్టడం పెట్టడం కానీ, అదేవిధంగా ఆభరణాలు తాకట్టడం పెట్టడం కానీ, ఇవి ఏవైనా సరే చేశారా మీరు తిరిగి పొందలేరు. ఏలనాటి శని ఉన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు పాటించాలి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ప్రతి శనివారం శనివారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. అలా గుడికి వెళుతూ ప్రాధాన్యంగా ముఖ్యంగా ఏంటంటే రాయడం చాలా మంచిది. ఏవైనా సరే భగవంతునికి సంబంధించిన కథలు రాయడం కానివ్వండి, శ్రీమద్ భాగవతం కానివ్వండి, వాటికి సంబంధించిన కథల్ని రాస్తే మంచిది. సుందరకాండ పారాయణం చేస్తే శనిగ్రహం యొక్క ప్రభావము ఏమీ ఉండదు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ సుందరకాండ పారాయణం చేస్తే చాలా మంచిది. సో మీ జాతకంలో మీరు శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నారా, ఈ విషయం కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే పర్టికులర్గా మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించండి. మేము ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్ ఇస్తాము. సో నా స్కైప్ ద్వారా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. నా డీటెయిల్స్ అన్నీ కూడా నా వెబ్సైట్లో ఉంటాయి, astroyogatherapist.com. మీ కింద యూట్యూబ్ సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ నేమ్ ఉంటుంది. యూ షుడ్ విజిట్ మై వెబ్సైట్. మీరు ఆన్లైన్లో జస్ట్ ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ అనుకుంటున్నా, నా వెబ్సైట్ మీకు వచ్చేస్తుంది. సో వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఆ వెబ్సైట్లో అన్ని అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఫార్మాట్ ఫిల్ చేసి యూ కెన్ కాంటాక్ట్ మీ. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.